హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనందరం హ్యూస్టన్లో ఉన్న నాసా స్పేస్ సెంటర్కి వెళ్తున్నాం. ఇది స్పేస్ సెంటర్ తాలూకా ఎంట్రన్స్. ఎంట్రీ అయ్యాక ఇలా ఉంటుంది. హ్యూస్టన్కి స్పేస్ సిటీ అనే నేమ్ రావడానికి ఇదే రీజన్. హ్యూస్టన్ తాలూకా స్పెషాలిటీ ఇది. సో ఇది చూడండి, మిషన్ మార్స్. మార్స్ పైన ఉన్న లాంటి అట్మాస్ఫియర్నంతా ఇక్కడ ఒక ప్లేస్లో క్రియేట్ చేశారు. ఇది మార్స్ పైన ల్యాండ్ అయినట్టు ప్రొజెక్టర్ ద్వారా పెట్టారు. ఇది చూడండి, మార్స్ పై నుంచి తెచ్చిన ఒక చిన్న పీస్. ఇదే విధంగా శాటిలైట్, స్పేస్ స్టేషన్స్ అండ్ ఆస్ట్రోనాట్స్ తాలూకా మోడల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. దీన్ని స్టిమ్యులేటర్ అంటారు. ఈ రైడ్లో మనకి రాకెట్ లోపల వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది. ఇంకా ఇది చూడండి, ఆ లెఫ్ట్ సైడ్ మనం ఆ గేర్ని తిప్పితే ఆ సిలిండ్రికల్ షేప్లో రాకెట్ స్ట్రక్చర్ పైకి ఎగురుతుంది. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రాకెట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి. దీన్నే కమాండ్ మాడ్యూల్ అంటారు. దీని లోపలే ఆస్ట్రోనాట్స్ కూర్చుంటారు. రాకెట్ పైనుంచి కిందకు వచ్చేది దీనిలోనే. వితౌట్ గ్రావిటీ అక్కడ ఎలా ఉంటారనేది ఈ బొమ్మల ద్వారా మనకు అర్థమయ్యేలా చెప్పారు. ఇప్పుడు స్టార్షిప్ గ్యాలరీ డెస్టినీ థియేటర్లోకి వెళ్తున్నాం. ఈ లోపల ప్రతి 15 నిమిషాలకి ఒక షో ఉంటుంది. అదొక 10 నుంచి 15 గంటల సేపు మొత్తం ఇలా రాకెట్ గురించి అసలు ఎలా స్టార్ట్ అయింది, పైకి వెళ్ళాక వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. దాని నుంచి బయటకు వచ్చాక ఇది చూడండి, టోటల్ రాకెట్ స్ట్రక్చర్స్ ఉండి ఆ లోపల ఆస్ట్రోనాట్స్ ఎలా ఉంటారనేది చూపిస్తున్నారు. ఇది చూసారా, షవర్ క్యాబిన్ అడ్డంగా ఉంది. వితౌట్ గ్రావిటీ కాబట్టి రాకెట్లో అలా ఉంటుంది అన్నమాట. చూడండి, ఆస్ట్రోనాట్ మనకు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. ఇక అక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ ఆల్మోస్ట్ ఇంక మనం స్పేస్ లోపలికి వెళ్ళినట్టే క్రియేట్ చేశారు మొత్తం. ఇది చూడండి, ఆస్ట్రోనాట్ బయటకు వచ్చారు రాకెట్లోంచి. ఈ స్ట్రక్చర్ చూసారా, ఇది మనం మూన్ మీద ఉన్నట్టు. దీన్నే లూనార్ రోవింగ్ వెహికల్ అంటారు. ఇది మూన్ పైన యూజ్ చేస్తారు. ఇది చూడండి, మూన్ పై నుంచి తెచ్చిన ఒక పీస్, మనం టచ్ చేయొచ్చు. ఇక అక్కడ నుంచి బయటకు వచ్చాక పిల్లల కోసం ఇలా ఒక ప్లే స్టేషన్ ఉంటుంది. దాని నుంచి బయటకు వస్తే ఇది ఫుడ్ కోర్ట్. ఆ లెఫ్ట్ సైడ్ వెయిటింగ్ ప్లేస్, రైట్ సైడ్ ఫుడ్ కౌంటర్స్. ఇప్పుడు మనందరం ట్రామ్లో రాకెట్ని చూడడానికి వెళ్దాం. ట్రామ్ టూర్ కోసం మనం క్యూలో నిలబడినప్పుడు రైట్ సైడ్ ఇలా స్పేస్ ట్రోఫీ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ ఒక గిఫ్ట్ స్టేషన్ ఉంటుంది. ఇక్కడ నాసా లోగోతో చాలా రకాల గిఫ్ట్స్ దొరుకుతాయి. సో ఇప్పుడైతే మనం ట్రామ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఈ ట్రామ్ ఎక్కి సాటర్న్ వి రాకెట్ని చూడ్డానికి వెళ్తున్నాం. 1960 నుంచి 70s మధ్యలో యూజ్ చేసిన రాకెట్ ఈ సాటర్న్ వి. ఇప్పుడు మనం రీచ్ అయిపోయాం. పదండి, తొందరగా వెళ్ళి మోస్ట్ పవర్ఫుల్ రాకెట్ని చూసేద్దాం. ఇదే సాటర్న్ వి రాకెట్, యుఎస్లో తయారైన మోస్ట్ పవర్ఫుల్ రాకెట్. దీని హైట్ ఎంతో తెలుసా? 363 ఫీట్, అంటే ఒక 36 అంతస్తుల బిల్డింగ్ అంత పొడుగు. ఇది స్టేజ్ 1. సెకండ్కి 2.76 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది ఈ రాకెట్. ఇది స్టేజ్ 2. దీని బరువు ఎంతో తెలుసా? 2.8 మిలియన్ కేజెస్. అది స్టేజ్ 3. ఇది మూన్ పైకి 45 టన్స్ వెయిట్ని తీసుకెళ్ళగలదు. అలాగే ఎర్త్ మీదకి 120 టన్స్ వెయిట్ని తేగలదు. ఇదే విధంగా ఒక్కొక్క పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కింద ఇలాంటి బోర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం లాస్ట్ పార్ట్ చూడగలుగుతున్నాం. దాని పేరు లూనార్ మాడ్యూల్. ఆ ట్రయాంగిల్ షేప్లో కనిపిస్తుంది కదా, అది ఆస్ట్రోనాట్స్ కూర్చునే ప్లేస్. సో ఇది సాటర్న్ వి రాకెట్. ఇప్పుడు బయటకు వచ్చేసాం. ఇది స్పేస్ లాంచ్ సిస్టమ్. ఇక ఇవన్నీ క్రిస్మస్ సీజన్లో పెట్టే స్పెషల్ అట్రాక్షన్స్. వీటి కోసం ఈవినింగ్ స్పెషల్ ఎంట్రన్స్ ఉంటుంది, గ్యాలక్సీ లైటింగ్స్ అంటారు. మార్నింగ్ వచ్చిన వాళ్ళు 4 o'clock కల్లా వెళ్ళిపోవాలన్నమాట. ఈవినింగ్ నుంచి వీల్డ్ ఎంట్రీ స్టార్ట్ అవుతుంది. సో నా 6 hours ట్రిప్ని ఒక 5 మినిట్స్ వీడియోలో ఈ విధంగా మీ ముందు ఉంచాను. మీకు ఎలా అనిపించిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.